పవన్ కళ్యాణ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో ఎప్పుడు పార్టీ ప్రారంభించావు ఎందుకు పార్టీ ప్రారంభించావు నీలో అంతర్మదనం ఏమిటి ఎలాగ ఎందుకు ఎన్ని కష్టాలు పడి పార్టీని నిర్మించుకొని పది సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నావో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో మోదీ మోదీలో పడద్దు మోదీ నో డౌట్ ప్రధానమంత్రి ఎవరు అవునన్నా కాదన్నా ప్రధానమంత్రి మోదీ అంటే విశ్వాసం నీకు ఉండొచ్చు నమ్మకం నీకు ఉండొచ్చు కానీ ప్రజలకి కూడా ఉండాలి కదా మోదీ ఆంధ్రకి ఏదైనా మంచి చేశాడా మో ఆంధ్రకి ఏమైనా స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చాడా మోదీ ఏమైనా పోలవరం పూర్తి చేశాడా మోదీ ఏమైనా సరే ప్రజా జీవితం బాగా ఉండాలని మోదీ ఇచ్చిన అంటే నిధులకి లెక్కలు అడిగాడా పైగా మోదీ తాలూకు ఒక సహాయకురాలు నిర్మలా రా రామను జగన్ గారిని సపోర్ట్ చేస్తూ వెళ్ళిపోయింది జగన్ గారు తీసుకున్న అప్పు కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల అంతేనంట ఇంతేనా తీసుకున్నాడు మరి పది లక్షలను ఎందుకు అంటున్నారు వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప వాళ్ళు మీరు ఆలోచించారా సరే మీరు నమ్మారు కరెక్ట్ నమ్మితే మోదీ తెలంగాణలో పార్టిసిపేట్ చెయ్యు అంటే మీరు వెనక ముందు ఆలోచించలేదే మీకు సలహాదారులు ఎవరు లేరా తెలంగాణలో మీరు గెలుస్తారా సీట్లు తీసుకున్నారు ఎనిమిది సీట్లు గెలవగలవని నమ్మకం మీకు ఎవరైనా మీ సలహాదారులు చెప్పారా దిగమంటే దిగిపోవడమే కర్ణూడు పోయే కాటుకు పెట్టుకోకూడదు అలాగే మిత్రలాభంలో అంటాడన్నమాట ఏమిటంటే తన దాకా వచ్చినట్టయితే తను తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటుంది అది ధర్మం కూడా నీ దాకా వచ్చినప్పుడు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తెలంగాణలో ఎందుకు నిలబడతావు ఎందుకు డిపాజిట్లు కోల్పోతావు ఎదుటి మనిషి నిన్నేమో వేలెత్తి చూపేందుకు ఎందుకు అవకాశం ఇస్తావు పోయినట్టయితే ఆంధ్రాలో నువ్వు చేసిన చాలా మంచి పని ఏంటంటే ఎవరూ లేకుండా దిక్కు తోచకుండా దోమలు కుట్టేసి ఏసీ లేకుండా అంటే ఒక చిత్రహింసలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి స్వాంత్రం చేకూర్చడం ఈరోజు నేను చెప్తున్నాను మా జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీతో మేము మద్దతు ఇస్తున్నాము పొత్తులు పెట్టుకుంటున్నామని చెప్పావు దట్ ఈస్ పాలిటిక్స్ అక్కడ హీరో అయ్యావు అక్కడ రాజకీయ నాయకుడు అయ్యావు తర్వాత నీ మాటకి ఆ లోకేష్ బాబు కూడా చాలా మంచి మాట మాట్లాడాడు నాకు ఎవరూ లేరు నా కొన్నది ఒకే ఒక్కడు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అన్న అన్నాడు దట్ ఈజ్ వెరీ గుడ్ లాజిక్ వెరీ గుడ్ పాలిటిక్స్ తర్వాత సీట్ల సర్దుబాటులో ఎవరెవరో ఏమో అనుకోవచ్చు నువ్వు కాప్షూర్గా గెలిచేటువంటి ప్రాంతాలు ఏమిటి ముఖ్యంగా నువ్వు ఎక్కడ గెలుస్తావు అన్నటువంటి సెంటీ పర్సెంట్ నమ్మకం ఉంటుందో అక్కడే నిలబడు నీ మీద గెల గెలవడానికి ఏడు వందల కోట్ల రూపాయలు కూడా ఆఫర్ ఇచ్చిన సందర్భాలు మనకు వినిపిస్తున్నాయి కనుక ముందు నువ్వు గెలిచే ప్రయత్నం చేయు తర్వాత గెలుపు గెలుపు గుర్రాలకే సీట్లు సర్దుబాటు చేయు నువ్వు సపోజ్ అంటే దీన్ని ఒక పాజిటివ్గా ఆలోచించు ఏమిటంటే నువ్వు పది సీట్లు ఎంపిక చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ పది సీట్లు గెలిస్తే నువ్వు గొప్ప రాజకీయ నాయ నాయకుడు అవుతావు లేదా ఇరవై సీట్లు ఒప్పందం చేసుకొని ఇరవైలో పదిహేను సీట్లు గెలిచామనుకుంటే అది కూడా మంచి రాజకీయ నాయకుడు రక్ష్ణాడు అలా కాకుండా నలభై సీట్లో ఈ ఎంత సంఖ్య అంటే అంత సంఖ్యకేమో సీట్ల సర్దుబాటు అని చెప్పేసి మీలో మీరు తల ములకలు అయిపోయి సర్దుబాటు చేసుకొని అందులో మీరు ఫిఫ్టీ పర్సెంటే నాకు గెలవకపోయినట్టయితే రేపొద్దున మీ తాలూకు ఫ్యూచర్ కెరీర్ ఎలాగుంటుంది ఆలోచించండి ఆలోచించకుండా ఎప్పుడైనా సరే ప్రొటెక్టివ్గా ఉండాలి సెల్ఫ్ సెంటర్డ్గా ఉండాలి మీరు ఒకరు వేలెత్తి చూపించేలాగా ఉండకూడదు ఇవన్నీ మీకు తెలిసి తెలియనివి కాదని నేను చెప్పడం లేదు మనం ఈ మైకులో ఈ ప్రజల తాలూకు జై జయ ద్వాణాల తాలూకు నిషాలో ఎన్నో పనులు చేసేస్తుంటాము అందులో ఒక పని ఇట్లాంటి సీట్ సీట్ల సర్దుబాటు అందరూ అంటారు మేము గెలుస్తాం మేము గెలుస్తాం మేము గెలుస్తాం ఇక్కడ లేదంటారు మరి లేదనుకునే అప్పుడు మీరు ఎలక్షన్లో నిల్చున్నారు కదా ఒకే ఒక సీటు ఎందుకు గెలిచారు ఆ సీటు కూడా మీకు లేకుండా వైసీపీలోకి ఎందుకు గెలిపాయాడు అంత దరిద్రుని మీరు నమ్మారా అంటే మీ నమ్మకాలు ఎలా ఉంటాయన్నమాట మీ క్యాలిక్యులేషన్స్ ఇలా ఉంటాయన్నమాట అందువల్ల జనసేన పార్టీలో మీకు అగ్రెసివ్ నేచరు కావాలి అగ్రెసివ్ నేచర్తోనే ప్రజలందరూ మీ వైపు మండుతున్నారు అది ఏమాత్రం కూడా తగ్గించవద్దు ఎందుకంటే మీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక వివేకానంద స్పీచ్ లాగా సుభాష్ చంద్రబోస్ స్పీచ్ లాగా సీతారామరావు స్పీచ్ లాగా అంటే రక్తం ఉడికెక్కించేటువంటి ధ్వని మీ వాయిస్లో ఉంది వాయిస్ కల్చరా అలాంటిది దాన్నే మీరు పెట్టుబడిగా పెట్టుబడిగా తీసి తీసుకొని మంచి క కన్వెక్షన్తో మీరు ముందడుగు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హో పవన్ అంట